హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు జిరాఫీ బొమ్మను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక పేపర్ని తీసుకుని నేను ఆల్రెడీ ప్యాటర్న్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు క్లాత్ పైన ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను క్లాత్ని తీసుకున్నానండి, 2 లేయర్స్ తీసుకున్నాను. ఆ 2 లేయర్స్ పైన కట్ చేసిన ఆ ప్యాటర్న్ పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అదేవిధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఎలా అయితే నేను పేపర్ని కట్ చేశానో అదే షేప్లో పెన్ తోటి క్లాత్ మీద నేను డ్రా చేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవాలండి, కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం స్టిచ్ చేసుకోవడానికి అది కూడాని యాజ్ ఇట్ ఈస్గా కూడా సేమ్ అలా చేయాలి. ఇలాంటి బొమ్మలు తయారు చేసేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మార్కెట్లో మనం కొనిచ్చే వాటికంటే వీటిని బాగా ఇష్టపడతారు. మనం ఓన్గా చేసేస్తే పిల్లలు బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. సేమ్ ఎలా ఉందో నేను పెన్తో అలా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నది, ఇప్పుడు నేను ఒక మార్క్ పెడుతున్నానండి. క్లాత్ని కట్ చేసేసాను, రిమైండింగ్ క్లాత్ని. ఇప్పుడు ఆ మార్క్ చేసిన ప్లేస్లో స్టిచ్ చేయకూడదు. అది స్టిచ్ చేయకుండా మొత్తం అంతా కూడా నేను ఇలాగ గీస్తాను కదండి. ఇక్కడ మార్క్ చేశాను కదా, ఈ మార్క్ ఈ మార్క్ది ఇక్కడ ప్లేస్ వదిలేయాలి. ఇది స్టిచ్ చేయకూడదు. ఇది వదిలేసి మొత్తం అంతా కూడా ఎలా ఉందో సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసేయాలి. నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, నేను కట్ చేసేసాను. మొత్తం అంతా కూడా కట్ చేయడానికి తీసుకున్నాను నేను స్టిచ్ చేసిన తర్వాత. మొత్తం అలా కట్ చేసేస్తున్నాను కరెక్ట్గా. ఇక్కడ నేను, మీరు గమనించారో లేదో, నేను ఏదైతే లైన్ మార్క్ వేసానో ఆ లైన్ మార్క్ మీదే నేను స్టిచ్ చేశాను. దానికి 0.5 వదిలేసి సెంటీమీటర్స్ వదిలేసి అక్కడ నుంచి నేను క్లాత్ని కట్ చేశాను. ఆ విధంగా చుట్టూరు కూడా మొత్తము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనము తిరిగేసిన తర్వాత నీట్గా రావడానికి అన్నమాట. కట్ చేసేసుకోవాలి మొత్తం చివరి వరకు కూడా ఈజీగా అలా కట్ చేయాలి. చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. తర్వాత ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది కానీ ఏదైనా తీసుకుని దాంతో క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. నేను మొత్తం క్లాత్ని రివర్స్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. స్టిచ్చింగ్ వీడియోసే కాకుండా ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇందులో ట్రై చేస్తూ ఉండండి. బాగుంటుంది పిల్లలకి మంచిగా ఇవ్వడానికి. మనం ఓన్గా చేసి ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి అమ్మ చేసింది అక్క చేసింది అన్న ఫీలింగ్ ఉంటుంది. మొత్తం క్లాత్ని నేను రివర్స్ చేశానండి. స్లోగా చేసుకోవాలి దీన్ని మొత్తం అంతా కూడా. ఓకే, నేను క్లాత్ని మొత్తం రివర్స్ చేశానండి. చేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం ఓపెన్ వదిలాం కదండి, ఆ ఓపెన్లో కాటన్ కానీ లేదంటే మన దగ్గర అవైలబుల్గా లేకపోతే మన వేస్ట్ క్లాత్లు ఏవైనా ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసులుగా కూడా చేసేసి మనము పెట్టేసుకోవచ్చు. నేను మొత్తం దూదుని లోపలికి పెడుతు
మొత్తం దూదంతా పెట్టేశానండి. ఇంకా కొంచెం కూడా ఖాళీ లేకుండా మొత్తం పెట్టేశాను. ఆ విధంగా పెట్టిన తర్వాత నీడిల్ తీసుకుని స్టిచ్చెస్ అన్నవి పైకి కనిపించకుండా నీట్గా కుట్టాలండి. స్టిచ్చెస్ అవన్నీ పైకి కనిపించకూడదు, నీట్గా కుట్టాలి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి, లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే న్యూ మోడల్ లేటెస్ట్ మోడల్ బ్లౌజులు కూడా నేను స్టిచ్ చేసి పెడుతూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి. అయిపోయిందండి, చూసారు కదా. అలాగే ఇప్పుడు నేను కొంచెము చిన్నగా కొంచెం డెకరేట్ చేస్తున్నాను వేరే కలర్ తోటి. చాలా నీట్గా ఉంటాయండి, చాలా అందంగా కూడా ఉంటాయి ఇలాగా మనం హ్యాండ్తో చేస్తే. ఒకవేళ మిషన్ లేకపోతే అవే స్టిచ్చెస్ని హ్యాండ్తో కూడా కుట్టొచ్చండి, అలా కూడా బాగానే వస్తాయి. ఓకే, అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మా పాప కూడా ఆడుకుంటుంది. థ్యాంక్ యూ, లైక్ చేయండి, షేర్ చేయండి.